బైబిల్లో ఒకటో పేతురు 5వ అధ్యాయం 12వ వచనంలో పేతురు గారు పొంతు గలతియా కపదోకియా ఆసియా బితూనియా అను దేశముల్లో చెదరిన విశ్వాసులకు రాస్తూ మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపంగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడు నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి అని చెప్తున్నారు అయితే అసలు పేతురు గారు చెప్తున్న ఈ సిల్వాను గారు ఎవరు ఇతని జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోగలం అదే విషయం ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మరి దేవునితో నడుస్తూ ఆయన మాటలు నేర్చుకుందామా సిల్వాను ఇది ఒక రోమన్ పేరు దీనికి అడవిలో ఉండువాడు అని అర్థం ఇతన్ని మనం అపోస్తుల కార్యాల్లో కూడా చూడవచ్చు అక్కడ ఈయన శీల అని పిలువబడ్డాడు ఏ విధంగా అయితే పౌలు గారికి సౌలు అనే యూదునామం ఉందో అలాగే సిల్వాను గారికి యూదునామం శీల ఇకపోతే ఈయనను మొట్టమొదటిగా మనం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 22వ వచనంలో చూడవచ్చు ఇక్కడ సంఘ పెద్దలు అపోస్తులు అంత్యోకియాలో ఉన్న సంఘాన్ని బలపరచడానికి ఒక పత్రిక వ్రాసి దానిని బర్సబా అనబడిన యూద శీల పౌలు బర్నబాల్ ద్వారా పంపించారు దీని తర్వాత అదే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 40-41 వచనాల్లో పౌలు గారు శీలగారిని ఏర్పరచుకుని తన 2వ సువార్త ప్రయాణం ప్రారంభించడం చూడవచ్చు ఈ సమయంలోనే వీరు ఫిలిప్పులో ఉండగా చెరసాల్లో బంధించబడ్డారు తెస్సలనికలో నుండి తరిమివేయబడ్డారు ఆ తర్వాత వీరు బెరయాకు వచ్చారు అక్కడ మరల కలహం వచ్చింది ఈసారి పౌలు గారిని ముందుకు పంపి శీల తిమోతి అక్కడే నిలిచారు అక్కడ కొంతకాలం విశ్వాసులను బలపరిచి మరలా కొరింతలో పౌలు గారిని కలిసి ఆయనను వెంబడించారు ఆ తర్వాత శీలగారి ప్రస్తావన ఇక అపోస్తుల కార్యాలలో ఉండదు ఆ తర్వాత తెస్సలోనీయులకు రాసిన పత్రికలు 2వ కొరింథీ పత్రిక 1వ పేతురు పత్రికల్లో ఈయన సిల్వానుగా ప్రస్తావించబడ్డారు అయితే ఈయన గురించి వ్రాయబడిన ఈ కొద్ది సంవత్సరంలోనే మనం ఈయన నుండి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు మొట్టమొదటిగా ఇతని వద్ద గమనించాల్సిన విషయం ఇతడు ఏర్పరచబడినవాడు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 22వ వచనంలో సంఘం సహోదరులో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను శీలాను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకియాకు పంపటకు యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికీ తోచెను నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో కదా ఇక్కడ ఈ శీలగారు సంఘంలో ముఖ్యుడు సంఘంచే ఏర్పరచబడినవాడు అని వ్రాయబడింది ఇదే సాక్ష్యం లోకమిస్తే బహుశా శీలగారు బహుధనవంతుడు సుఖభోగాలను అనుభవిస్తూ ఇతరులపై అజమాయిషీ చేసేవాడు అని లెక్క కట్టవచ్చు ఎందుకంటే లోకం వీరినే ముఖ్యులు అంటుంది వీరినే ఏర్పరచుకుంటుంది అయితే బైబిల్లో యేసుప్రభువు తన శిష్యులతో మార్కు 10:35 మీలో ఎవడైనా మొదటివాడై ఉండగోనేర్లా వాడందరిలో కడపటివాడను అందరికీ పరిచారకును అయి ఉండాలి అని చెప్పారు అలాగే లూకా 22:26 మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలె ఉండాలి అని ప్రభువు చెప్పాడు ఇక్కడ సిల్వాను గారు ఇలా నమ్మకమైన పరిచారకుడైనందుకు సంఘంలో ముఖ్యుడు సంఘంచే ఏర్పరచబడినవాడు అయ్యాడు ఇక 2వదిగా ఇతడు మంచి సహకారుడు అదే విషయం మనం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయాల వరకు గమనించవచ్చు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 40-41 వచనాల్లో పౌలు గారు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడినవాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికిలియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో వీరు దెర్బేకును లుస్త్రాకును వచ్చి సువాత చేశారు ఇక్కడ తిమోతి గారు పౌలు శీలలతో కలిశారు ఇక్కడి నుండి మాస్దోనియా దేశంలో ఫిలిప్పి ప్రాంతానికి వచ్చి సువాత చేశారు ఇక్కడే వీరు చెరసాల వేయబడ్డారు ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో వీరు తెస్సలోనికలో సువార్త చేశారు యూదులు వీరిపై గొడవకు వచ్చారు అక్కడి నుండి వీరు బెరయాకు వచ్చారు ఇక్కడ కూడా వీరు ప్రభు సువార్తను చేశారు అయితే ఈ మొత్తం వృత్తాంతంలో శీలగారు ఎప్పుడు పౌలు గారు వెన్నంటే ఉండి ఆయన పరిచర్యలో మంచి సహకారుడుగా ఉన్నారు శ్రమను అనుభవించారు అంతేకాదు ఈయన 1వ తెస్సలోనికలు 2వ తెస్సలోనికలు పత్రికలు రాయడంలో పౌలు గారికి 1వ పేతురు పత్రిక రాయడంలో పేతురు గారికి సహాయంగా ఉన్నారు ఇక 3వదిగా ఇతడు క్రీస్తు సువార్త కొరకు శ్రమను అనుభవించినవాడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16-40 వచనాల్లో ఫిలిప్పి ప్రాంతంలో పౌలు శీలలు సువార్త చేస్తుండగా పూతోను అని దెయ్యం పట్టిన చిన్నది వీరిని వెంబడిస్తూ వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేస్తూ వీరిని వెంబడించింది అప్పుడు పౌలు గారు ఆ దయ్యాన్ని గద్దించగా అది ఆ చిన్నదాన్ని వదిలిపోయింది దాంతో ఆ చిన్నది బాగుపడి దయ్యపు కార్యాలు చేయడం మానేసింది అయితే ఆ దయ్యం కార్యాల ద్వారా లాభం పొందే ఆ యజమానులు వీరిని చెరసాల్లో వేయించారు చెరసాల్లో వీరిని కొట్టి కాళ్ళకు బొండలు వేసి బంధించారు అయినా సరే ఇక్కడ ఏ సందర్భంలోనూ శీలగారు బాధపడినట్టు వెనుతిరిగినట్టు మనం చూడలేదు ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో ప్రభువు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి
మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లపలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని చెప్పినట్లు వీరు క్రీస్తు కొరకు నింద భాగ్యమనించారు. ఇక నాలుగవదిగా, ఇతడు శ్రమలో ప్రభువును స్తుతించినవాడు. అవును, అపొస్తల కార్యాలు 16:16-40 చెరసాల వేయబడి కొట్టబడిన వీరు ప్రభువులో ఆనందించారు. ఆ కష్టంలో కూడా ప్రభువును ఆరాధించారు. అందుకే దేవుడు వారి మధ్య తన ఉనికిని చాటి చెప్పాడు. చెరసాల పునాదులు అదిరాయి, సంకెళ్ళు ఊడిపడ్డాయి, కానీ వీరు పారిపోలేదు. క్రీస్తు కొరకు శ్రమలు పడుట, ఆయనలో ఆనందించుట వీరు భాగ్యంగా ఎంచారు. అందుకే ఇక్కడ చెరసాల నాయకుడు, అతని కుటుంబం రక్షించబడింది. అంతేకాదు, వీరితో పాటు చెరలో ఉన్న మిగిలిన ఖైదీలు కూడా ఖచ్చితంగా రక్షించబడి ఉంటారు. అందుకే వారి గురించి కూడా పౌలు గారే హామీ ఇచ్చారు. 5వదిగా, ఈయన బెదిరిలేనివాడు. అందుకే అపొస్తల కార్యాలు 17:13-14 బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్లమని పంపిరి. అయితే సీలయు, తిమోతియు అక్కడే నిలిచిపోయారు. నిజంగా సీలా తిమోతిల్ది ఎంత ధైర్యమో కదా. వారికి ప్రమాదమని తెలుసు కూడా ఫిలిప్పి 1:21 పౌలుగారు చెప్పినట్లు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న నిశ్చయత వీరు ఇక్కడ చూపుతున్నారు. అయితే దేవుని పని కొనసాగింపు కొరకు వీరు పౌలుగారిని పంపించేశారు. ఇక్కడే కొంతకాలం ఉండి సంఘాన్ని బలపరిచి తిరిగి కొరింథులో వీరు పౌలుగారిని కలుసుకున్నారు. ఇక 6వదిగా, ఇతడు ఒక ప్రవక్త. అపొస్తల కార్యాలు 15:32 యూదాయు, సీలాయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను నాదరించి స్థిరపరిచి అని వ్రాయబడింది. అలాగే 2 కొరింథీ 1:19 మా చేతను, అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అని పౌలుగారు రాస్తున్నారు. శీలగారు కేవలం పరిచారకుడు, సహాయకుడు మాత్రమే కాదు, ఇతడు ఒక ప్రవక్త కూడా. అలాగే ప్రభు పనిలో తనను తాను తగ్గించుకున్న బహుదీనుడు, మంచి సహోదరుడు. ఇక చివరిగా, ఇతడు నమ్మకమైన సహోదరుడు. అందుకే 1 పేతురు 5:12 పేతురు గారు ఈ సిల్వాను గారి గురించి సాక్ష్యమిస్తున్నారు, ఇతడు నమ్మకమైన సహోదరుడని. అవును, ఇతడు నమ్మకంగా పౌలు గారికి, పేతురు గారికి పరిచయం చేశాడు. నిజంగా ఈయనది ఎంత ధన్యకరమైన జీవితమో కదా. ఇతడు ఏర్పరచబడినవాడు, మంచి సహకారుడు, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించినవాడు, శ్రమలో ఆనందించినవాడు, శ్రమకు బెదరనివాడు. అలాగే ఇతడు ఒక ప్రవక్త, నమ్మకమైన సహోదరుడు. ఆహా, ఇతని జీవితంలో ఈ సుగుణాలన్నీ మనకు ఉంటే మనం ఎంత ధన్యులమో కదా. ఇట్టి ధన్యకర జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా.